పని చేసేరా పైసాయి పైసా మీద మన్ను నువ్వొయ్యా ఎంత పని చేసేరా పైసాయి పైసా మీద మన్ను మా ఆ ఇవరాల్లో హరే మా మనవరాలు ఎక్కడ కొడుతుంది అదేనా అయ్యింది ఓ బినా గంగ ఓ గంగ ఓ పైసా ఓ ఉన్నాయ్ ఓ ఉన్నదియ్యా ను ముంచుతావా లేపుతావా పైసా 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 నీ ఆక ఏ పైసా పైసా అని పనికి వాళ్ళని రాగా ముగటేసుకున్నావు ఏం జరిగింది ఓ పల్ల పైసా 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 ఇప్పుడు నీ మీదేనా ఆద్యాస నీ మీదేనా శ్వాస ఇది కర్ది ఏ ఉకేశా నీ కూలికేదాన్ని ఒలికిలో పెడితే ఒలికి అంత చెడ ఉలికిందట అవు ఏందే పిల్ల ఒకటే పైసా పైసాని కలవరిస్తున్నావు నీ పైసా వినచ్చు లేదా సాశి నన్ను చూ అని కొంకలు నరుకుతున్నారు తాత ప్రచారానికి పైసలు ఇమ్మంటే ఇత్తలేరు తాత నేను ఎట్టదు దేవుడా దేవుడా కోణి తండ్రికి నా తౌడుగానే పిల్ల అట అమ్మో నీ అన్యాయం పాడుపడగానే నాకు జరిగిన అన్యాయం దునియాల ఏ ఆడబిడ్డకు జరగదు తాత జరగదు తాత కోడరా కోడరా నీ భోగ విన్నాను అంటే అత్తగారు పొలం నుంచి వచ్చేదాకా అన్నట్టు ముందున్న ఊపు ఊపు మొత్తం అనిగినట్టుందిగా రంగసానికి ఏంది ఏంది ఏమో అంటే ముసలోడా అయిపోయి అయిపోయి ఏ నేనేమన్నా గంగా ఏదో ఇక నువ్వు గట బాధపడుతుంటే నేనే ఒకటే చింత చేస్తున్నా నీ కోసమే నీ పరిస్థితి బాగలేదు ఇప్పుడు చెప్పుకోలేకుండా తాత టింగిచె అబ్బా ఇంతకు నీ ఏందో చెప్పరా అదే పిల్ల నేను చేస్తా నన్ను ఎమ్మెల్యేకి తాత తాతో నయమే మంచి పనే చేస్తున్నావు ఇంకేంద పిల్ల నవ్వుకుంటా మురుసుకుంటా ముద్దుగా ప్రచారం చేసుకోవాలి కానీ ఓ తాత ఓ తాత అని ఒకటే బజార బజారోని పిల్లకిన వారయ్యా ఏం చేయమంటావు తాత ప్రచారం చేద్దామంటే పైసలు లేవు చోట మోట నాయకులను కొందామన్నా పైసలు లేవు ఓటర్లకు పొట్లాలు కట్టి ఇద్దామన్నా పైసలు లేవు అమ్మా మీ ఓటు నాకే యూరి అయ్యా మీ ఓటు నాకే యూరి కన్నా కాడ పైసలు లేవమ్మా వా సాశి ఊకనా ఊకవే ఆ ఎవరు చూస్తే నవ్వగల నీ ఇజ్ది పాడువాడా మరి కుచనాలు లేకపోతే రంగవులకు ఎందుకు దిగిన పిల్ల అధిష్టానం ఇస్తానని చెప్పి ఆగం చేసిన తాత పాటి ఫండు అడిగి అడిగి పానం ముక్కులోకి వచ్చిన తాత అయితే శర్ర భారదోని కొములకు బీరం పెట్టినట్టే ఉంది కానీ కథ మరి పైసలు లేకుండా మందు మీద మైదలు తీద్దాం అనుకున్నావు నీ ఇల్లలుగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మా కార్యకర్తలు తాతో నాసికి పోతట్టుంది ఆ మరి కట్టల కట్టలకే బిండలు ఇచ్చి కొనుక్కుంటుంటే పోరాలు ఆ ఇక ఏమి ఇవ్వకపోతే నీ తోక పట్టుకొని తిరుగుతారు నీ అంట పిల్లసల్ల గుండా కర్మహ నా కర్మ నా కర్మ నా కర్మ నాకు పైసలు కావాలి పైసలు కావాలి పైసలు కావాలే పైసలు కావాలి అబ్బా నీ దరిద్రం పాడుపడగానేవాడు పోడు ఏమని కాంగ్రెస్ నువ్వే అన్నారు కానీ నాకు ఆడ పైసలు లేవు తాత నాకు పైసలు కావాలి నాకు పైసలు కావాలి ఓ శ్రీ కన్నోలికినా నాకేమో మళ్ళా విన మాటలు వస్తున్నాయి అరే పైసలో పైసలు పైసలు అయితే అడుక్క పోరా అదే జోల పట్టుకొని బజార్లో పోయింటి ఆ నీ రాజకీయం తండ్రికినా మరి పైసలు లేకపోతే ఎందుకు పోయినామే సవితి రాజకీయంలకు ఆ నీ పిల్లకిన వారే ఒకటే పేరు పిచ్చినేమ ఇక నేను ఎట్ట చేద్దు ఏం చేద్దు ఇక్కడ నన్ను నీళ్ళే బాయ్లకి వెళ్ళి దూకి సద్దునా మా తాత కూడా నన్ను దగ్గర రానిస్తాడు ఇక నేను ఈ భూమి ఉండదలుసుకోలేదు ఉండదలుసుకోలేదు అమ్మో 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 ఈ జరిగి ఇదేమో చేసుకుంటా ఉందిగా గంధా గంగా అమ్మ కానీ నీకు నాకు మన బంధం తాత నాకు పైసలు కావాలి పైసలు కావాలి పైసలు కావాలి పైసలు కావాలి అయ్యో బిజా ఈ లీడర్లు పాడుబడగానే నిన్ను ఆగం పచ్చిని చేసిడేమే నీ అన్యాయం పాడుబడా ఇల్ల మొల్తాడు తెంపా పైసలు 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 అని నువ్వు బజార్ పొడి తిరుక్కుంటా నీ పాడైపోను ఆఖరికి కల్లా నువ్వు ఎర్రగడ్డ దాకా పాలయ్యున్నేమే గంగా ఓ బిడ్డలారా చూస్తు ఇక అసలు కథ ఏందంటే మునుగోడులో కాంగ్రెస్ తరఫున పాల్వేసిన వంతిని నిలబెట్టి ఎమ్మెల్యేకు పోటీ కట్టబెట్టి నీ పాడైపోను దగ్గరికి కట్టేసి దూరం మేతేసట ఈ కాంగ్రెసు పెద్ద తలకాయలు ముత్తైదువులు ఆ ఈ పాడయి మరి ఆయన ఉండే కదా మన పీసీసీ పేపర్ రేవంతం ఇక ఆయన కూడా ఏదో మందిని చూడ మీది మాటకే వచ్చి ప్రచారం చేస్తున్నాట ఎందుకంటే ఇక మరి రేవంతం అయ్యే వర్గం కాదుగా ఈ పాలవై స్రవంతి ఆ గది కథ ఇక మరి ఎట చేయాలి ఏం చేయాలి అని కోసం తారాడుతుంది ఈ బీజే కానీ ప్రచారానికి మాత్రము తోడు పశ ఇస్తలేదట ఈ అధిష్టానం మరి ఎట్లా ఏంది ఏ కథ ఓ లకవా ఏడుకొచ్చే కథ ఇక మరి తోటలేవో బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నీ దండం పెడితే లచ్చల కొద్దిగా పంచిపెట్టి కార్యకర్తల షోటామూటా నాయకులు కొనుక్కోబట్టే ఇక ఈమె తమాషిగా మంది ముఖాలు చూస్తుందట ఏం చక్కదానము ఏం రాజకీయం ఇది ఇచ్చే ఉంటా అందులో నీ అన్యాయం పాడువాడ ఆఖరికి తెలంగాణలో టీడీపీ ఊడ్సుకుపోయినట్టు ఈ కాంగ్రెస్ కూడా రాంగ రాంగ బునాది లేకుంటున్నాయి అయితే బిడ్డ ద్వారా మీరు ఏమని అనుకోరు ఆ ఘటనే అనిపిస్తుంది మరి ఈ తథాంగం చూస్తున్నాం